తమిళనాడులోని అత్యంత పురాతనమైన ఆలయాలలో త్యాగరాజస్వామి ఆలయం ఒకటి ఇది తమిళనాడులో ఉన్న ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ ఆలయాన్ని కమలాపురం అని కూడా పిలుస్తారు ఇక్కడ ప్రముఖంగా త్యాగరాజేశ్వరుడు కొలువై ఉన్నాడు పురాణాల ప్రకారము ఈ ఆలయ విశిష్టతను ప్రస్తావించే సందర్భంలో ముఖ్యమైన దైవస్వరూపాలుగా వాల్మీకేశ్వరుడు సోమాస్కందమూర్తి కమలాంబికల గురించి కూడా విశేషంగా చెప్పుకోవాలి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి షణ్ముఖ వైభవం ప్రవచనంలో ఈ క్షేత్రాన్ని గురించి ప్రస్తావించటం జరిగింది పురాణ కథల ప్రకారము ఒకసారి రాక్షసులకు మరియు ఇంద్రునికి మధ్య యుద్ధం సంభవించింది ఆ సమయంలో ఇంద్రునికి ముచికుందుడు సహాయం చేశాడట అందుకు ప్రతిఫలంగా ఆ ముచికుందుడు ఇంద్రుడు పూజించే సోమస్కంద మూర్తిని కావాలని కోరుతాడు విష్ణువు కొంతకాలము పూజించిన తరువాత సోమస్కంద మూర్తిని ఇంద్రునికి ఇస్తాడు అయితే ఆ విగ్రహాన్ని ముచికందుడికి ఇవ్వటానికి ఇష్టపడిన ఇంద్రుడు రాత్రికి రాత్రి దేవశిల్పి విశ్వకర్మను పిలిపించి అలాగే ఉండే మరో ఆరు మూర్తులను తయారు చేయిస్తాడు అయితే ముచికంద శివుని అనుగ్రహంతో అసలు మూర్తిని గుర్తించడంతో ఇంద్రుడు ఆ సోమస్కంద మూర్తిని ముచికందకు ఇవ్వక తప్పలేదు అలా పొంది పూజించిన సోమస్కంద మూర్తిని ముచికుందుడు తిరువారూరులో ప్రతిష్ఠించాడు ఈ మూర్తిని వీధి విడంగర్ అని పిలుస్తూ ఉంటారు సప్త విడంగ స్థలములుగా పిలిచే మిగిలిన ఆరు తిరునళ్లలోని నాగర్ విడంగర్ నాగపట్నంలో సుందర విడంగర్ తిరుకువలమైలు అవని విడంగర్ తిరువాయిమూరులో విడంగర్ వేదారణ్యంలో భువని విడంగర్ తిరుకరవసలలో ఆది విడంగర్ పేరుతో చేగరాజస్వామి ఈ ఏడు ప్రాంతాలలో పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయము క్రీస్తు శకము ఏడవ శతాబ్దంలోని శైవ నాయన్నమార్ల తీవ్ర శ్లోకాల ద్వారా ప్రసిద్ధి చెందింది పంచభూతాలలో పృథ్వీస్థానం పొందిన ఈ క్షేత్రంలో జన్మించిన వారికి మోక్షం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసము శివభూత గణాలే ఈ ప్రాంతంలో జన్మిస్తారని విశ్వసిస్తారు సుందరార్ తంతే వారంలో తిరువరూరులో జన్మించిన వారందరికీ నేను బానిసను అని ఈ స్థల ప్రశస్తాన్ని చెబుతుంది తిరువారూరులోని ఆలయ ప్రధాన దేవతను రెండుగా విభజించారు ఒకటి వాల్మీకి నాథర్ రూపంలో పూజింపబడే శివుడు మరొకటి త్యాగరాజ విగ్రహము వాల్మీకి నాథర్ మందిరము త్యాగరాజస్వామి మందిరం కన్నా చాలా పెద్దదిగా ఉంటుంది వాల్మీకి నాథర్ ఆలయంలో ఒక పుట్ట లేదా సాంప్రదాయ శివలింగ స్థానములో ఒక పుత్రు ఉంది ఈ త్యాగరాజస్వామి వారి ఆలయము తొమ్మిది రాజగోపురాలు ఎనభూ విమానములు పదమూడు మంటపాలు పదిహేను పవిత్ర బావులు మూడు పూల తోటలు మూడు పెద్ద ప్రాకారాలు వెయ్యికి పైగా ఉపాలయాలతో ఎంతో విశాల ప్రాంగణంలో కొలువు తీరి ఉంది సాధారణంగా శివాలయాలలో ఉండే చండకేశ్వరునితో పాటు యముడు తనకిక్కడ ఏమీ పని లేదని చెప్పడంతో ఆయనను కూడా చండకేశ్వరిని స్థానంలో ఉండమనడంతో యమచండకేశ్వరుడు అనే పేరుతో కొలువై ఉన్నారు ఈ ఆలయంలో అమ్మవారు కమలాంబిక అమ్మవారు కాలుపై కాలు వేసుకొని టీవీగా కూర్చొని ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఇలాంటి భంగిమలో అమ్మవారు మనకి ఇంకెక్కడా కనిపించరు ఈ స్థితిలో కూర్చొని శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటారని కామంపై విజయం సాధించిన దానికి ఇది నిదర్శనం అని భక్తులు విశ్వసిస్తారు వాల్మీకనాథుడు అనే పేరుతో ఇక్కడ కొలువైన శివుడు ఒక పుట్టలో వెలిసిన స్వామి అని దేవతల ప్రార్థనను అనుసరించి ప్రత్యక్షమైన ఈ స్వామికి ఏ విధమైన అభిషేకాలు ఉండవు అనంతీశ్వరుడు నీలోత్పలాంబ అసలేశ్వరుడు అడగేశ్వరుడు వరుణేశ్వరుడు అన్నామలేశ్వరుడు మొదలైన ఉపాలయాలను కూడా దర్శించుకోవచ్చు ఇతర శివాలయాలలో మాదిరిగా కాకుండా ఇక్కడ నంది స్వామి పట్ల తన గౌరవాన్ని చూపుతూ నిలబడి ఉంటారు ఇక్కడ మరకతలింగము అభిషేకం నేత్రానందాన్ని కలిగిస్తుంది ఆరు కాలాలలో కూడా ఇక్కడ శివుడికి ఆరాధన జరుగుతుంది ఈ ఆలయంలో కనిపించే కొలనునే కమలాలయము అని పిలుస్తారు ఇది అతి విశాలమైన సుందరమైనదిగా దర్శనమిస్తుంది మహాలక్ష్మీదేవి విష్ణువుని వివాహమాడాలని ఇక్కడ మూలస్థానేశ్వరిని ఉద్దేశించి తపస్సు చేసింది అందుకే ఇక్కడి కోనేరుకు కమలాలయము అనే పేరు వచ్చింది ఈ కోనేరు ఆలయం అంత పెద్దది ముప్పై మూడు ఎకరాలలో విస్తరించి ఉంది దేశంలోనే అతి పెద్దదిగా ప్రసిద్ధి చెందిన కొలను ఇది కొలను మధ్యలో నాదువలనాథుని ఆలయం కూడా ఉంది ఇక్కడ ప్రదోష అభిషేకము చాలా విశేషంగా ఉంటుంది ఇక్కడ ఉన్న తీర్థాలన్నీ ఒక్కొక్క ప్రశస్తిని కలిగి ఉంటాయి పడవడి గోపురానికి ఎదురుగా ఉన్న దేవనీర్ధ కట్టం అన్నిటిలోనికి విశేషమైనదని ప్రసిద్ధి త్యాగరాజస్వామి ఆలయంలో రెండు రహస్య గదులలో గుప్త నిధులు ఉన్నట్లు శిలాఫలకాలు వెల్లడిస్తున్నాయి చారిత్రాత్మిక త్యాగరాజస్వామి ఆలయంలో ఉన్న రథము ఆసియాఖండంలోనే అతి పెద్ద రెండవ రథము దీనిని రెండు కోట్ల వ్యయంతో రూపొందించారు తిరువారూర్ ప్రాంతాన్ని అనునీతి చోళుడు అనే రాజు కొంతకాలం పరిపాలించాడు అనతి కుమారుడు రథంలో వస్తుండగా ఒక దూడ అతని రథానికి అడ్డుబడి మరణిస్తుంది రాజు వద్దకు వెళ్ళి న్యాయం కోరిన ఆవుకు అభయం ఇచ్చిన రాజు దూడ ప్రాణాలు తీసిన పాపానికి ఆ రాజకుమారుని కూడా రథచక్రాల కింద చంపవలసినదిగా శిక్షను ఖరారు చేస్తాడు ఆ రాజు ధర్మనిరతికి ప్రీతి చెందిన యముడు ప్రత్యక్షమై రాజును అనుగ్రహిస్తాడు దీనికి గుర్తుగా ఇప్పటికీ రాతిరథంపై ఈ గాథ అంతా కళ్ళకు కట్టినట్లు చెక్కి ఉంటుంది ఈ ఆలయంలో ఉన్న రథము తమిళనాడులోనే ఎంతో ప్రఖ్యాతమైనది మరియు ఎంతో అందమైనది ఈ ఆలయంలో సాయంత్రం పూట జరిగే ప్రదోష పూజ చాలా విశేషమైనది సాక్షాత్తుగా దేవేంద్రుడే ఈ సమయంలో ఇక్కడికి వచ్చి స్వామిని పూజిస్తాడని మొత్తం దేవగణమంతా అందులో పాల్గొంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసము